హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామందికి ఇయర్ హోల్స్ అనేవి చాలా పెద్దగా సాగిపోయి ఉంటాయి అన్నమాట. అవి ఏంటంటే ఇయర్ రింగ్స్ పెట్టడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాటి ఇది చూసినట్లయితే కానీ ఇయర్ హోల్స్ అనేవి ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది ఒక చిన్న టిప్ అయితే కనుక ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. కాబట్టి తప్పకుండా చూడండి. లేడీస్ అనేది ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారనమాట. కాబట్టి 100% మీరు ఈ చిన్న టిప్ ఫాలో అయితే ఇయర్ హోల్స్ అనేవి చక్కగా తగ్గించుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఈ టిప్ అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని స్టార్ట్ చేద్దాము. ముందుగా ఈ టిప్ కోసం మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నె తీసుకొని దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు మైదాపిండి ఉంటుంది కదా, మైదాపిండిని తీసుకోవాలి. మైదాపిండి అనేది చక్కగా మనకి ఇయర్ హోల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ హోల్స్ని తగ్గించడానికైతే కనుక మైదాపిండి అనేది 100% నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కాబట్టి మైదాపిండి అనేది మ్యాక్సిమం అందరిలో అవైలబుల్గా ఉంటుంది కదా, కాబట్టి దీన్ని 1 టీ స్పూన్ తీసుకోండి. ఎక్కువ అవసరం లేదు, 2 ఇయర్ హోల్స్కి సరిపడ, మీకు ఒకటైతే ఒకటి, 2 అయితే 2, దానికి సరిపడ కొంచెం తీసుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఈ విధంగా 1 టీ స్పూన్ వరకు అయితే కనుక తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఏం చేస్తారంటే మీరు దీంట్లోకి సరిపడ అంటే మనం రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఆముదం ఉంటుంది కదా, ఆముదంని యాడ్ చేసుకోండి. ఆముదం కూడా ఇయర్ హోల్స్ని తగ్గించడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. రిజల్ట్ కూడా చాలా త్వరగా మనకి రావడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి, చక్కగా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే చాలామంది ఇయర్ హోల్స్కి ఏంటంటే ఎక్కువగా ఇయర్ రింగ్స్ అనేవి వేలాడయ్యి అంటే గట్టిగా బరువున్నవి పెడుతూ ఉంటారు, అలా బరువున్నవి పెట్టకూడదు. అలాగే సీలలు ఉంటాయి కదా వెనక వైపు మనం సీలలో ఉండేవి మీరు మ్యాక్సిమం ట్రై చేయండి, కానీ తగిలిచ్చే పెడితే కనుక ఇంకా ఇయర్ హోల్స్ అనేవి సాగిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇయర్ రింగ్స్ అనేవి తగిలిచ్చేవి కాకుండా వెనకాల సీలలు పెట్టేలాగా ఉంటేనే మనకి ఇయర్ హోల్స్ అనేవి చక్కగా గట్టిగా మనకి స్టిఫ్గా ఉంటాయి అన్నమాట, సాగకుండా ఉంటాయి. కాబట్టి ఇయర్ హోల్స్ బాగా బాగా ఉన్నాయి సాగిపోయి అనుకున్న వాళ్ళు ఈ టిప్ ఫాలో అవ్వండి. అలాగే ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీరు ఇయర్కి ఏమీ పెట్టుకోకుండా ఇయర్ రింగ్స్ అనేవి పెట్టుకొని ఉంటే చాలా మంచిది అనమాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మాత్రం సీలలతో ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్నది ఏం చేస్తారంటే కొంచెం తీసుకొని ఇయర్ హోల్కి వెనక వైపు ముందు వైపు రెండు వైపులా థిక్గా బాగా పేస్ట్ చక్కగా అప్లై చేసేయండి. అప్లై చేసేసి నైట్ అంతా ఉంచుకొని తర్వాత రోజు కడిగేసుకోండి. ఇలా మీరు రోజుకి 1-2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే 100% ఇయర్ హోల్స్ అనేవి చక్కగా సాగకుండా ఉంటాయి, స్టిఫ్గా అవుతాయి అనమాట. రంధ్రం సైజు కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.